लगाते लगेंगे। ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి కరోనా వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతున్నాం ప్రజలందరూ మన అందరికి తెలిసిన విషయమే। అలాంటిది మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా సరైన నిర్ణయాలు తీసుకోకుండా కనీసం మన ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలకి కనీసం ఒక మరి భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు। బయటకు వచ్చి మీడియాలో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు। ఇది మన పక్క రాష్ట్రమైనటువంటి కేసీఆర్ గారిని అయినా చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది। ఈరోజు ఏదైతే ప్రజలందరికీ ఏ విధంగా మన ఆయన ఎప్పటికప్పుడు వచ్చి సమాచారం ఇవ్వడం కానీ లేకపోతే భరోసా ఇవ్వడం కానీ ఇలాంటి క్లిష్ట సమయాల్లో ప్రజలు కోరుకునేది భరోసా ఇవ్వాలి। నాయకుడిగా ఫెయిల్ అవుతున్నారు, ముఖ్యమంత్రిగా ఫెయిల్ అవుతున్నారు, కనీసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని చూసి నేర్చుకోవాలి। మరి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కుంటుపడుతూ వస్తున్నాయి। నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు। గిరిజన ప్రాంతం ఈరోజు చూసుకున్నట్టయితే లాక్డౌన్ అయినప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు చాలామందికి కూడా నిత్యావసర వస్తువులు బియ్యం, పప్పు, ఉప్పు ఇలాంటివి కూడా లేని పరిస్థితి ఉంది, దానికి కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు। ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ 1000 రూపాయలు ఇచ్చిందో ఆ 1000 రూపాయలని ఇవ్వడం తప్పితే కానీ మిగతా రాష్ట్రాలంతటి కూడా 1000 రూపాయలకి 1000 రూపాయలు జోడించి లేదా 2000, 3000 జోడించి ఇవ్వడం జరిగింది। కానీ మన రాష్ట్రం మాత్రమే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందో ఆ దాన్ని ఇవ్వడం జరుగుతుంది। మరి మన 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 ప్రభుత్వం ఎటువంటి సహాయ చర్యలు తీసుకుంటుందో దాన్ని కూడా తెలియజేయాలి। అదేవిధంగా మన గిరిజన ప్రాంతంలో ఏదైతే ఉందో వీళ్ళందరికీ కూడా జీవనోపాధులు మామూలుగా కరోనా లేకపోయినా సరే మామూలుగా కూడా వాళ్ళకి బతకడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది। అలాంటిది ఈరోజు కరోనా వస్తే ఏ రోజు కూడా పని లేకుండా ఇప్పుడు వాళ్ళు పూట కూడా గడవలేని పరిస్థితి, ఇలాంటప్పుడు కంపల్సరీగా ప్రభుత్వాలు వెనంట ఉండి వాళ్ళు కాపాడాల్సిన అవసరం ఉంది। కానీ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశాయి, ఇలా కొనసాగితే కరోనా వల్ల కాకుండా ఆకలి మరణాలు ఎక్కువైపోతాయని నేను తెలియజేసుకుంటాను। అంతేకాకుండా ఏదైతే ఇప్పుడు మన చెక్ పోస్టులు ఉన్నాయి అక్కడ గరికి బంద కానీ లేకపోతే ఇక్కడ బొడ్డవరం కానీ లేదా అదేవిధంగా మన నర్సీపట్నం దగ్గర కానీ ఈ చెక్ పోస్టుల దగ్గర కూడా స్క్రీనింగ్ టెస్టులు పెట్టాలి। మామూలుగానే విశాఖపట్నంలో 21 కేసులు ఉన్నాయి, 19 వరకు డిశ్చార్జ్ అయిపోయారు, ఇంకా ఇద్దరు మాత్రమే మరి చికిత్స పొందుతున్నారని చెప్పడం జరుగుతుంది। కానీ అన్అఫీషియల్గా సుమారుగా 50 పైగా కేసులను దాస్తున్నారని ఒక వాదన వినిపిస్తుంది। ప్రైవేట్ హాస్పిటల్లో అయితేనేమి లేదా ప్రభుత్వ హాస్పిటల్లో డాక్టర్లు కూడా అన్అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది। మరి ఎందుకు ఇలా దాస్తున్నారు, కేసెస్ ఎందుకు దాయడం జరుగుతుంది? కేవలం ఏదైతే మన క్యాపిటల్ రీజన్ విజయవాడలో ఉందో అమరావతిలో ఉందో అది ఇక్కడికి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే దాస్తున్నారా? మన ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను,